చరిత్ర అంటే చదువుకునేది మాత్రమే కాదు సరికొత్తగా సృష్టించేదని తరతరాలుగా చెప్పుకునేలా అది నిలిచిపోవాలని ఆమె విజయం చాటింది కళలు కనడం వరకే సరిపోదు వాటిని అందుకోవాలని అందరూ గర్వించే స్థాయికి చేరాలని ఆమె ప్రయాణం తెలిపింది పట్టుదలతో కూడిన ప్రయత్నం సంకల్పంతో సాగే అంకిత భావం అసాధ్యాలను దాటి అందుకున్న అద్భుతం ఇలా సింధు జీవితం ఒక స్ఫూర్తి పాఠం అద్వితీయం వరుసగా రెండు ఒలింపిక్స్లో రెండు పథకాలతో సింధు సంచలనం టోక్యోలో కాంస్యం సాధించిన తెలుగు తేజం వందేళ్లకు పైగా ఒలింపిక్స్ చరిత్రలో మరే భారత మహిళకు సాధ్యం కాని రికార్డు మన సింధు సొంతమైంది దేశంలో ఒలింపిక్స్ ప్రస్తావన వస్తే ముందుగా ఆమె పేరే తలుచుకునేలా ఈ భారతావని ముద్దుబిడ్డ మళ్ళీ మెరిసింది ఒలింపిక్స్ లో ఒక్క పథకం కోసం ఆశగా ఎదురు చూసే ప్రజలకు వరుసగా రెండు ఒలింపిక్స్ లోను పథకాలు అందించి ఆ ఘనత అందుకున్న తొలి భారత మహిళగా ఘనకీర్తి సాధించింది తొలి భారత మహిళగా ఘనకీర్తిని సాధించిన మన సింధు ఐదేళ్ల క్రితం రియోలో రజతంతో సంచలనం సృష్టించిన ఈ షట్లర్ ఇప్పుడు టోక్యోలో కాంస్యంతో చిరస్థాయిగా మనందరి హృదయాల్లో నిలిచిపోయింది పతకమే కాంస్యం కానీ మన సింధు ఆట బంగారం అందుకే ఈ తెలుగు తేజం సాధించింది కంచు పతాకమైన మనకు పసిడితో సమానం సెమీస్లో ఓటమితో సింధు కుంగిపోలేదు తన తదుపరి లక్ష న్ని మరిచిపోలేదు పసిడి గెలవకపోయినా ఒలింపిక్స్ లో కాంస్యమైన తనకు తన దేశానికి ఎంత ముఖ్యమో ఆమెకి తెలుసు అందుకే దెబ్బతిన్న పులిలా కసిగా మైదానంలో అడుగు పెట్టింది లోపాలని సవరించుకుంది దూకుడు పెంచింది కొత్త సింధుని పరిచయం చేస్తూ కాంస్య పోరులో ఆద్యాంతం ఆధిపత్యం చెలాయిస్తూ చైనా ప్రత్యర్థిని చిత్తు చేసింది ముందు రోజు ఎలా అయితే వరుస సెట్లలో ఓటమి పాలైందో అదే తరహాలో విజయం సాధించి కంచు పతకాన్ని ముద్దాడింది మొన్నటి గాయాలకు మందు రాస్తూ ఇరవై నాలుగు గంటల్లోనే మళ్ళీ భారత అభిమానుల ముఖాల్లో చిరునవ్వు పోయించింది అందుకే ఇప్పుడు దేశమంతా అంటుంది సాహో సింధు